ओम शुभंकर नमः। विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभु भूतकृत् भूतकृद्भावो भूतात्मा भूतपावनः। आषाढ़शुद्ध एकादशी तुलेकादशी तुली एकादशी रोजुन यावद्मंदी भक्तुलु कूडा విష్ణువుని ఆరాధించటం చాలా ప్రధానమైనటువంటి అంశం. దానితో పాటుగా మీకు ఒక గొప్ప విషయాన్ని చెప్తారు, అది కూడా గమనించండి. విష్ణుమూర్తికి ఎప్పుడూ కూడా ప్రీతికరమైనటువంటి ఆత్మ ఏది అంటే గనక అది శివుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణోహం విష్ణోస్య హృదయం శివ. విష్ణువు యొక్క హృదయములో శివుడు, శివుని యొక్క హృదయములో విష్ణువు నివాసం ఉంటారు. తొలి ఏకాదశి రోజు ఎవరైతే గనక శివుడిని ఆరాధిస్తారో అట్టి వారికి కూడా విష్ణువు యొక్క అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. తొలి ఏకాదశి చాలా చక్కటి అతి పెద్ద పండుగ. ఒకనొక సమయమునందున ఈ తొలి ఏకాదశి నుంచే సంవత్సరము ప్రారంభమయ్యేది. ఎందుకంటే ఇక్కటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది. ఈ దక్షిణాయనములో అన్నీ కూడా దేవతా స్వరూపములన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినములు ఉన్నాయి. ప్రతి పక్షము రోజులకి కూడా ఇక్కడ మనకి ఏదో ఒక పండుగ కనబడుతూనే ఉంటుంది. ఈ ఆరు మాసాలు కూడా చాలా శుభమైనటువంటి రోజులుగా మనము పరిగణలోకి తీసుకుంటాం. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, ఫాల్గుణం, ఈ మాసములన్నీ కూడా చాలా విశేషముగా పర్వదినములతో కూడి ఉంటుంది. సంక్రాంతి వరకు కూడా మనకి చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు ఇవన్నీ కూడా యావద్ మానవాళి కూడా సులభముగా చేసుకునేటువంటి పూజలే ఉంటాయి. వినాయక వ్రత కథ కానీ, లక్ష్మీ వ్రతములు కానీ, అదేవిధముగా ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు కానీ, దేవీ పూజలు కానీ, అదేవిధముగా కార్తీక మాసములో శివుడికి చేసేటువంటి పూజలు కానీ, శివ అభిషేకములు కానీ, ఇవన్నీ కూడా మానవ మాత్రులు సులభముగా భగవంతుణ్ణి ఆరాధన చేయటానికి ఈ యొక్క తొలి ఏకాదశి ప్రారంభం. ఈ తొలి ఏకాదశి నుంచి చాలామంది ఏకాదశి దీక్షను కూడా ప్రారంభిస్తూ ఉంటారు. చాలామంది ఏకాదశి వ్రతాన్ని కూడా ప్రారంభానికి తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఎవరైతే గనక ఏకాదశి నియమము అంటే అన్న పదార్థము కాకుండా, ఘనమైనటువంటి పదార్థములు కాకుండా ద్రవ పదార్థములు తీసుకుని ఏకాదశి రోజు మొత్తము కూడా విష్ణునామస్మరణ కానీ శివనామస్మరణ కానీ చేసి ద్వాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి సూర్యోదయాత్ పూర్వమే దీపారాధన చేసుకుని ఆ యొక్క ఏ దేవుణ్ణి అయితే గనక మీరు స్మరణ చేశారో ఆ యొక్క దేవుడికి అర్చన చేసి నైవేద్యం అంటే ఇంట్లో అన్నప్రసాదాన్ని చేసుకుని దాన్ని వారికి నైవేద్యం పెట్టి భగవంతుడికి ఎవరైతే భుజిస్తారో అట్టి వారికి జన్మ జన్మలకి కూడా ఉండేటువంటి పాపములు, కుటుంబములో ఉండేటువంటి అతి కష్టములు కూడా తొలగుతాయి. ఎందుకంటే నక్తము అంటే కనుక ఉపవాస దీక్ష మనకి ఎన్నో విషయాలని తెలియచేస్తుంది, మన అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. అందుకనే మనకి ఏదైనా శరీరంలో ఇబ్బంది కలిగినప్పుడు కూడా వైద్యులు ఏం చెప్తారంటే కొంచెం తక్కువ పదార్థాలని తొందరగా అరిగేటువంటి వాటిని తీసుకుంటూ ఉండండి అంటారు.
ఎందుకంటే హెవీగా తీసుకుంటాం వల్ల, ఎక్కువగా తీసుకుంటాం వలన శరీరానికి బద్ధకం ఏర్పడుతుంది. పైగా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో విష్ణుమూర్తి ఈ యొక్క తొలి ఏకాదశి నాడు నిద్రలోకి వెళ్తాడు, కాబట్టి దీన్ని యోగ ఏకాదశి అంటారు. ఈ యొక్క ఏకాదశికి నామము యోగ ఏకాదశి. ఇక్కడ నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి వరకు కూడా విష్ణుమూర్తి శయనములో ఉంటాడు. అదే కాకుండా మనకి పక్షము అంటే 15 రోజులు మనకి నడిస్తే భగవంతునికి 1 రోజుతో సమానం. అందుకనే ఈ ఒక్క రోజు మనము నియమతో నిష్టతో ఆరాధన చేసినట్లయితే మనకి చాలా మంచిది. ఇవన్నీ కూడా శాస్త్రీయ ప్రకారముగా ఉంటాయి తప్ప ఏదో మనకు అనుగుణముగా ఉండవు. కాబట్టి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు తొలి ఏకాదశి నియమాన్ని ప్రారంభించడం ద్వారా కుటుంబంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. కృష్ణుణ్ణి ఆరాధన చేయొచ్చు, నరసింహస్వామిని ఆరాధన చేయొచ్చు, ఆంజనేయుణ్ణి ఆరాధన చేయొచ్చు, లేని పక్షంలో శివుణ్ణి ఆరాధన చేయవచ్చు, అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. ఏకాదశి నియమము చాలా మంచిది. శరీరములో ఎన్నో ఇంద్రియాలు చైతన్యమవుతాయి. స్వామి చాలా ప్రసన్నుడై ఈరోజు మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి తొలి ఏకాదశిని ఒక పెద్ద పండుగగా మనమందరము కూడా జరుపుకుంటాం ఆనవాయితీ. ఈ విధమైనటువంటి ఆచారాలు, ఈ విధమైనటువంటి నియమములని మనము పాటిస్తూ మన జీవితాన్ని సార్థకత చేసుకుంటానికి ఒక మార్గం. అంతేగాని భయపడుతూ దీని మీద అభద్రతా భావనతో ఏదో ఒక కామ్యముతో కోరికతో మాత్రము ఏ వ్రతము దీక్ష చేయరాదు. అలా చేసినటువంటి దీక్షలు కానీ వ్రతములు కానీ పూజలు కానీ శూన్యమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మన మీద ఉండటానికి మాత్రమే మనము చేయాలి తప్ప, ఈ దీక్ష చేస్తున్నాను కాబట్టి నాకు ఇది నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు దీక్ష చేసిన ఫలితము నీకు రాదు, నువ్వు అడిగినటువంటి కోరిక కూడా నెరవేరదు. కాబట్టి తొలి ఏకాదశి రోజున మనము నిశ్చల భక్తితో, నిర్గుణమైనటువంటి బుద్ధితో, ఎటువంటి చాంచల్య వాత్సల్యములు లేకుండా భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే ఆ యొక్క ఏకాదశి అంటే ఏంటి, 11 గ్రహములు వాటికి ఉండేటువంటి శక్తిని కూడా మనకి ప్రసాదిస్తాయి. అదే విధముగా పంచభూతములు, పంచేంద్రియాలు, ఆత్మ ఇవన్నీ కూడా కూడి ఏకాదశ ఇంద్రియములు మనకి సహకరిస్తాయి. ఏకాదశికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఇంద్రియ నిగ్రహానికి బాగా ఉపయోగపడుతుంది, సాధనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రోజున తిది వార ముహూర్తములతో పని లేకుండా చక్కగా ఆ పర్వదినాన్ని మనము మంచిగా పెట్టుకుని ఆ పర్వదినము నుంచి మనం ఒక దీక్షని కానీ ఒక ఏకాదశి వ్రతాన్ని కానీ ప్రారంభించినట్లయితే మన కుటుంబంలో చాలా ఆహ్లాద వాతావరణం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహము కష్టముల్లో ఉన్నప్పుడు కష్టాన్ని తీర్చే విధముగా మనకి కనబడుతుంది. లేని పక్షాన కష్టాన్ని అనుభవిస్తూనే ఉండవలసి వస్తుంది. ఆ అనుభవించేటువంటి బాధ విపరీతముగా ఉండటం వలన మిత్రులని, కుటుంబ సభ్యులని మనము దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి యావద్మంది కూడా ఏకాదశి దీక్షని ప్రారంభించండి తొలి ఏకాదశికి. తద్వారా మీకు ఆ యొక్క విష్ణు అనుగ్రహం, శివ కేశవుల యొక్క అనుగ్రహము మీ మీద ఉంటుంది. ఓం శుభంకర్యే నమః.